ఈ పెట్టిన ఫామ్ వచ్చేసరికి మొత్తం అంటే కన్స్ట్రక్షన్ మోడల్ వచ్చేసరికి ఫారెన్ మోడల్లో మనం డిజైన్ చేసాము ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి క్రిటికల్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం మ్యాచ్ అవ్వడానికి మేము అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది మన ఫామ్ కానీ మన యాక్టివిటీ ఏరియా అంటే ఇందులో కూడా కొన్ని ఏరియాస్ పెడతామండి మిల్కింగ్ కాడికి సపరేట్ ఏరియా ఉంటుంది ప్లస్ చిన్నపిల్లలను పెట్టడానికి ఫౌల్ ఏరియా సపరేట్ ఉంటుంది ఫీమేల్ డాంకీస్ సపరేట్ ఉంటాయి మేల్ డాంకీస్ సపరేట్గా ఉంటాయి డెలివరీ షెడ్ అనేది సపరేట్గా ఉంటుంది మళ్ళీ ఏదన్నా అనారోగ్యంగా చెందితే వాటికి ఐసోలేషన్ షెడ్ అనేది సపరేట్గా ఉంటుంది ప్లస్ యాక్టివిటీ ఏరియా అంటే దానికి తిరగడానికి కొంచెం బూర్దులో పొరలాడడం కానీ మట్టిలో పొరలాడడం కానీ వాటికి ఇష్టం అనమాట ఆ విధంగా మళ్ళీ సపరేట్గా యాక్టివిటీ ఏరియాకి మళ్ళీ సపరేట్ మళ్ళీ గ్రేసింగ్ ఏరియా అనేది సపరేట్ ఈ విధంగా మనం 9 రకాలుగా డిఫరెంట్గా మనం పెట్టడం జరిగింది.